ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఆఫ్ ఫోర్టీన్ థర్టీన్కి అందరికీ స్వాగతం మీరు డేట్ ఆఫ్ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండు టైమ్ సరికి సిక్స్ పీఎం అవుతుంది ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి ఫస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా ఆర్బీఐ టూ డేస్ బ్యాక్ ఒక థర్టీ ఫోర్ యాప్స్ని అండ్ వెబ్సైట్ అన్ని కలిపి థర్టీ ఫోర్ ఇవి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్ ప్రకారం ఇవి ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కింద ఆథరైజ్డ్ కావు అని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది అంటే ఈ ఏదైతే ఈ యాప్స్ నుంచి మనము పేమెంట్స్ చేస్తాము ట్రాన్సాక్షన్స్ చేస్తాము ఇవన్నీ ఆథరైజ్డ్ కావు కావు అన్నట్లుగా అయితే ఆర్బీఐ అయితే హెచ్చరించింది అనమాట యూజర్స్ని అయితే సో ఈ యాప్స్ మొత్తం లిస్ట్ అయితే మీకు స్క్రీన్ కనిపిస్తుంది థర్టీ ఫోర్ యాప్స్ ఇక్కడ మీ మీద అయితే చూడొచ్చు దీనిలో పాపులర్ యాప్స్ వచ్చేసరికి బినామో ఒకటి ఉంది అండ్ ఆక్టా ఎఫెక్స్ ఈ రెండు బినామో వచ్చేసరికి మనకి ఎస్ఆర్ఐ స్పాన్సర్ ఐపీఎల్స్లో ఆక్టా ఎఫెక్స్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ స్పాన్సర్ క్రికెటర్సే కాదు సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది ఈ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తూ కనిపిస్తారు సో ఆర్బీఐ అయితే హెచ్చరిస్తుంది ఇవి అంత సేఫ్ కాదు అని చెప్పేసి సో వీటికి దూరంగా ఉండని చెప్పి హెచ్చరిస్తుంది సో ఇది అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయ్యింది దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇష్యూ వచ్చేసరికి ఎగ్జాక్ట్ రీజన్ వచ్చేసరికి ఇండోనేషియా నుంచి ఇది స్టార్ట్ అయింది ఇండోనేషియాలో ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంద్రా కిసుమా అండ్ డోనీ సాలుమాన్ అని చెప్పేసి వీళ్ళ పేర్లు ఇవి వీళ్ళ పేర్లు మనకు నోరు అనుకోండి సో వీళ్ళు ఇద్దరు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు బాగా లగ్జరీ కార్స్ ఇట్లాంటివి చూపించి మేము ఈ యాప్లో బినామో యాప్లో కానీ ఏదో ఒక యాప్లో మేము ఈ డబ్బులు సంపాదించాము డబ్బులు సంపాదించి మేము ఈ కారు కొనుక్కున్నాము నేను ధనవంతుని అయిపోయానని చెప్పేసి అట్లా వాళ్ళ ఫాలోవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనమాట సో ఇట్లా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చాలామంది ఈ యాప్స్లో వీళ్ళు ట్రేడింగ్ చేసేసి ఇప్పుడు ఈ బినామో కానీ వీటిలో వాటిలో ట్రేడింగ్ చేసేసి డబ్బులు కోల్పోతున్నారు దీనివల్ల వీళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే వీళ్ళనైతే అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు చెప్పింది ఒకటి చూసి షాక్ అయిపోవాలి మనం వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు ఏదైతే వీడియోస్లో చెప్తున్నారో ఆ వీడియోస్లో చెప్పినట్లయితే వీళ్ళు చేయట్లేదు అంటే వాళ్ళు వాళ్ళ ట్రేడింగ్ నుంచి డబ్బులు సంపాదించట్లేదు సో వీళ్ళు వీళ్ళు చెప్తుంది పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైతే మేము చెప్పిన తర్వాత కింద లింక్ ఇస్తారు కదా లింక్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తుంటారు కదా సో వాళ్ళు అలాంటి వాళ్ళు లింక్స్ ఓపెన్ చేసి వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టి ట్రేడింగ్ చేస్తుంటారు కదా దాని నుంచి వీళ్ళకి కమిషన్ వస్తుందంట సో అట్లా వీళ్ళకి డబ్బులు వస్తాయి కానీ వీళ్ళు దానిలో డైరెక్ట్గా ట్రేడింగ్ అయితే చేయరు సో ఇది చెప్పారు ఇదైతే షాకింగ్ అనమాట పబ్లిక్కి అండ్ ఇంకొకటి పోలీసులు అయితే వీళ్ళ ఏదైతే వీళ్ళ ఆస్తులు ఉన్నాయో వీళ్ళ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ మొత్తాన్ని అయితే సీజ్ కూడా చేసేస్తారు సో ఇది యాక్చువల్గా జరిగింది అక్కడి నుంచి ఆర్బీఐ కూడా ఇప్పుడు ఇండియాలో కూడా ఇవి ఎక్కువైపోతున్నాయి ఇవి ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో ఈ యాప్స్ గురించి ప్రమోషన్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి ఆర్బీఐ కూడా జస్ట్ హెచ్చరించింది ఇవి ఆథరైజ్ కాదు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇది ఓవరాల్ అయితే మ్యాటర్ అయితే దీనికి సంబంధించి రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటికి అని చెప్పాలి నేను ఒకటి ఈ న్యూస్ గురించి ఎందుకు చెప్పలేదు టూ డేస్ బ్యాక్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి నువ్వు కూడా ఇచ్చే ప్రమోట్ చేస్తావు ఈ యాప్స్ని బెట్టింగ్ ట్రేడింగ్ యాప్స్ని ప్రమోట్ చేసావు అని నేనైతే ఎప్పుడు ప్రమోట్ చేయలేదు నాకు చాలా మెయిల్స్ కూడా వస్తుంటాయి వీటికి సంబంధించి అయితే నేనైతే సింపుల్గా నేను వీటిని దూరంగా ఉంటానని చెప్పేసి వాళ్ళకి రిప్లై ఇస్తా కానీ నేను ఎప్పుడు ప్రమోట్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళతో అయినట్లయితే నేనైతే ఎప్పుడు చేయలేదు నా వీడియోస్లో ఎక్కడ మీకు ఈ యాప్స్ గురించి నేను చెప్పినట్లు కానీ వెళ్ళి లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అవ్వండి ఇట్లాంటి అయితే అని చెప్పను నేను గివేవే ఇచ్చినా కానీ గ్లీమ్ నుంచి చేస్తాను దానిలో కూడా మీకు పెద్దగా రూల్స్ అయితే ఏముంటున్నాడు జస్ట్ మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి అంతే మీరు గివ్వే వల్ల పార్టిసిపేట్ చేయొచ్చు సో మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే మీకు తెలుసు ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి మేబీ తెలియగా మేము మాట్లాడవచ్చు సో అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు అండ్ ఇంకోటి ఈ న్యూస్ ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతున్నారు ఈ న్యూస్ ఎందుకు చెప్పలేదు అంటే టూ డేస్ బ్యాక్ మొత్తం ఈ ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి ఫస్ట్ చాలా బిజీ వీక్ బిజీ మంత్ సెప్టెంబర్ అనేది టెక్కి చాలా బిజీ మంత్ ఐఫోన్స్ లాంచ్ అని ఇవన్నీ అవన్నీ పక్కా పెడితే మా మదర్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లం వచ్చింది దానికోసం మేము హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ రావాలి మమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చి నేను చేయాలి న్యూస్ కూడా మీకు టెన్ అలా అవుతుంది చాలా టైం పట్టింది చాలా లేట్ అయినాయి ఎందుకు లాస్ట్ వీక్ టెక్నీషియన్ చాలా మంది అడిగారు రీజన్ నేను ఎక్కడ చెప్పలేదు చెప్తున్నాను ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఈ న్యూస్ ఏదైతే ఉంది ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్ మా వాళ్ళకి దీని గురించి తెలియదు ఈ యాప్ల గురించి వీటి గురించి మా టీంకి అయితే తెలియదు సో వాళ్ళు టెక్ రిలేటెడ్ టాపిక్స్ తీసుకొని వాళ్ళు రాస్తారు కానీ ఇవి వాళ్ళకి తెలియదు సో దీని గురించి డీప్గా చెప్పాలంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు సో నేనే కూర్చోవాలి ఈ న్యూస్ మీద సో నేను కూర్చొని నేను ఏదైనా చెప్పానంటే మాత్రం నేను నా థీమ్ ఎలా ఉంటుంది అండి దేని గురించి చెప్పినా కానీ నేను డీటెయిల్గా చెప్పాలి అరొకరా చెప్పి చెప్పేసి వదిలేం కాదంటే అంటే థర్టీ ఫోర్ యాప్స్ బ్యాన్ అయిపోయినాయి స్క్రీన్ మీద చూసుకోండి అనగా అని చెప్పకుండా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎందుకు ఇది జరిగింది అంతా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం సో అందుకే కొద్దిగా లేట్ అయింది చెప్పడం క్లారిటీ ఇచ్చినట్టు రెండు క్వశ్చన్స్కి మళ్ళీ చాలా మంది అంటారు నువ్వు ప్రమోషన్స్ చేయలేదా అని చెప్పేసి ప్రమోషన్స్ అందరూ చేస్తారు నేను కూడా చేస్తాను కాకపోతే ఇట్లానే చేయలేదు నేను నేను మేం నేను ఇప్పుడు సేల్స్ అమెజాన్ సేల్స్ సంబంధించి కానీ లేకపోతే ఏమైనా సేల్స్ వచ్చినా లేకపోతే కొన్ని ప్రోడక్ట్ ప్రమోషన్స్ ఉంటాయి ఇంక్లూడ్ ప్రొడక్ట్ ప్రమోషన్ కనిపిస్తున్నా లేకపోతే కొలాబ్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంటుంది సో ఇవన్నీ చేస్తాము ఏది చేసినా కానీ నాకు నచ్చపో నచ్చు నచ్చినా అని చెప్తాను నాకు నాకు నచ్చినవి చెప్తాను నచ్చినవి చెప్తాను దానిలో అన్ని పాజిటివ్స్ చెప్పేసి దాని మీద డబ్బా కొట్టునట్ల ఎప్పుడు నేను చేయలేదు అది ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ దీన్ని సాగ తీయదలుచుకోలేదు అదే మళ్ళీ ఒకటే చెప్తాను మీకు నమ్మకం ఉంటే చూడండి వీడియోస్ లేకపోతే ఇంటర్నెట్లో యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఆ సంబంధించి మొత్తం చెక్ చేసుకుని దాని ప్రకారమే డిసిషన్ తీసుకోవచ్చు నాదే చూడండి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పను నమ్మకుంటే చూడండి లేకపోతే లేదు ఇంక మనం వేరే న్యూస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ వెబ్సైట్ నిన్న డౌన్ అయింది నిన్న యాపిల్ వెబ్సైట్ చాలామంది పని చేయాలి యాపిల్ ఐఫోన్స్ వీళ్ళు ప్రీ ఆర్డర్ చేస్తుంటే సడన్గా డౌన్ అయిపోయింది సో మొత్తం ఎర్రర్స్ వస్తున్నాయి అన్నమాట సో మళ్ళీ రీస్టోర్ చేశారు సో ఇప్పుడైతే బాగానే పని చేస్తుంది రేపటి నుంచి యాపిల్ ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ అయితే సేల్కి అయితే వస్తుంది అండ్ కామెంట్ ఆఫ్ ది డే కూడా చూద్దాం నిన్నటి నుంచి కామెంట్స్ ఎక్కువ ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ అన్బాక్సింగ్ ఇప్పుడు అని చెప్పేసి ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ అన్బాక్సింగ్ మీరు నిన్న చూసుంటారు ఎంకేబీహెచ్టీ కానీ ట్రాకింగ్ టెక్ కానీ టెక్నిక్ గురించి కానీ ఇట్లా చాలా మంది చేశారు సో అవన్నీ గ్లోబల్ అనమాట సో వాళ్ళకైతే వచ్చినాయి గ్లోబల్ థింగ్గా చూస్తారు వాళ్ళని సో ఇప్పుడు ఇండియా అనమాట ఇది ఇండియా సపరేట్ ఉంటుంది ఇప్పుడు నన్ను కానీ తమిళ టెక్ కానీ ఇలా సపరేట్ ఈరోజు మాకు బ్రీఫింగ్ అయింది మాకు వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అప్పటికి మీ చేతిలో ఫోన్ కూడా రావచ్చు మీరే కొనుక్కోవచ్చు ఎందుకంటే రేపటి నుంచి సేల్కి వస్తుంది కాబట్టి వస్తే వీడియో అయితే మీకు ఎందుకు రాలేదని అడుగుతున్నారు ఎందుకు రాలేదంటే వాళ్ళకి గ్లోబల్ కేటగిరీ కింద చూస్తారు టెన్ మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి సో ఆ గ్లోబల్ కేటగిరీ కింద వాళ్ళని తీసుకుంటారు వచ్చేసరికి లోకల్ అంటే ఇండియా కేటగిరీ కింద తీసుకుంటారు సో తర్వాత వస్తాయి మాకు ఫస్ట్ ఫ్లోరో అది అందుకే రాలేదు అన్బాక్సింగ్స్ అయితే వస్తాయి మీకు ఖచ్చితంగా ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ అయితే మన ఛానల్లో వస్తుంది వీడియో కొద్దిగా లేట్ అవ్వచ్చు ఈసారి కొద్దిగా టైం తీసుకొని చేస్తాం కొద్దిగా నీట్గా చేస్తాం వీడియో అయితే ఎందుకంటే హడావుడిగా చేయడం ఎందుకు కొద్దిగా నీట్గా మంచి క్వాలిటీ వీడియో ఇవ్వడానికి అయితే మీకు ట్రై చేస్తాం నెక్స్ట్ మనకి కర్ణాటక నుంచి కర్ణాటక మినిస్టర్ బి శ్రీరాములు గారు చెప్తే ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి కర్ణాటకలో మొత్తం దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఎలక్ట్రికల్ బస్సులు వీళ్ళు తీసుకొస్తారంట కర్ణాటకలో సో ముప్పై ఐదు వేలు ఎలక్ట్రిక్ బస్సులు అంటే చాలా 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 పెద్ద విషయం అన్నమాట ఇది సో చూడాలి నిజంగానే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి అన్ని బస్సులు వీళ్ళు తీసుకొస్తారు ప్రెజెంట్ అయితే ఆర్డర్స్ చేస్తున్నారు కొంటనే ఉన్నారు బస్సులు అయితే వీళ్ళ ఫిగర్ అయితే రీచ్ అవ్వడానికి రెండు వేల ముప్పై సంవత్సరం దా పట్టిద్దని చెప్తున్నారు అప్పటిదా గవర్నమెంట్లు మారిపోతే కష్టం ఇష్టమైన టెక్నో నుంచి టెక్నో ఈరోజు ఒక మొబైల్ లాంచ్ చేసింది టెక్నో క్యామియాన్ నైన్టీన్ ప్రో అని చెప్పేసి దీనివల్ల ఉపయోగం అంటారు కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంది మొబైల్ అయితే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ చూస్తే నార్మల్ మొబైల్స్ మనం వివో వి లో చూసాం కొన్ని మొబైల్స్ మీకు కలర్ చేంజింగ్ ప్యానల్స్ వచ్చినాయి కలర్ మొత్తం చేంజ్ అయ్యింది దీనిలో ఏంటంటే బిట్ల బిట్లుగా చేంజ్ అవుతుంది మొత్తం చేంజ్ అవ్వట్లా ఒక ఏరియా ఒక కలర్ ఉంటుంది ఒక ఏరియా ఒక కలర్ ఉంటుంది సో ఇట్లా ఈ కొత్త డిజైన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు డిజైన్ గురించి చెప్పడానికి నేను న్యూస్ ఈ న్యూస్ అయితే తీసుకున్నాను సో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇదైతే నెక్స్ట్ మనకి విగా నుంచి విగా మెన్స్ గ్రూమింగ్ అయితే ఎంటర్ అవుతుంది నార్మల్గా అయితే వీళ్ళు ఉమెన్కి సంబంధించిన బ్యూటీ ఎక్విప్మెంట్స్ ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు మెన్స్ సంబంధించి ఫస్ట్ వీళ్ళు ట్రిమర్స్ అయితే తయారు చేస్తున్నారు దీనిలో రెండు మోడల్స్ ఎస్ వన్ ఎస్ టూ అని తీసుకొస్తున్నారు ఎస్ వన్ వస్తుంది డిజిటల్ అయితే వస్తుంది ఎస్ టూ డిజిటల్ డిస్ప్లే అయితే ఉండదు డిజిటల్ డిస్ప్లే దానిలో మీకు ఎంత పర్సంటేజ్ ఉంది బ్యాటరీ అది అయితే మీకు కనిపిస్తుంది అండ్ ఈ ట్రిమ్మర్స్ అయితే మనకు వచ్చినాయి ఇవి ఒక షార్ట్ రూపంలో వీడియో అయితే చేస్తాను అక్కడ నుంచి మీరు చెక్ ఈ రెండు ట్రిమ్మర్స్ అయితే మీరు దానిలో గెలుచుకోవచ్చు ఇది ఓవరాల్ అయితే మాత్రం ఈ టెక్ న్యూస్ అయితే చెప్తా మీరు నచ్చిన చెప్తా లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్